టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. చెన్నైలో బీటెక్ రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చలో పులివెందుల కార్యక్రమం నేపథ్యంలో బీటెక్ రవి మరికొందరిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం పెదకుడాలలో దళిత మహిళ హత్యపై సరైన న్యాయం జరగలేదంటూ టీడీపీ చలో పులివెందుల కార్యక్రమాన్ని చేపట్టింది. అసలైన నిందితులను వదిలేశారని ప్రచారం జరగడంతో నాగమ్మ కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిసెంబర్ 19న టీడీపీ ర్యాలీ నిర్వహించి డీఎస్పీకి వినతిపత్రం ఇచ్చారు. ఈ నేపథ్యంలో తమను అవమానించారంటూ మృతురాలి బంధువులు అదే నెల 21న ఫిర్యాదు చేశారు. దీంతో టీడీపీ నేతలపై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే పులివెందుల పోలీస్ స్టేషన్లో 21 మంది టీడీపీ నేతలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అరెస్టులు కొత్త కాదని, ఇలాంటి కేసులకు భయపడేది లేదని ఎమ్మెల్సీ బీటెక్ రవి స్పష్టం చేశారు. పార్టీ కోసం జైలుకి వెళ్లడానికైనా సిద్ధమని తెలిపారు. అంతర్జాతీయ నేరస్తుడిలా వెంటపడి పట్టుకున్నారని మండిపడ్డారు. దేశం విడిచి పారిపోతున్నట్లు వెంబడించి పట్టుకోవడం భావ్యం కాదని బీటెక్ రవి అన్నారు. ఘటన జరిగి 2 వారాలైంది, కేసు గోప్యంగా ఉంచారని చెప్పారు. టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితపైన అట్రాసిటీ కేసు పెట్టడం వింతగా ఉందని బీటెక్ రవి తప్పుపట్టారు. ఆల్మోస్ట్ ఆల్ పోలీసులు కస్టడీలోనే ఉన్నట్లే. అంటే నేను ఇప్పుడు బెంగళూరు నుంచి చెన్నైకి వస్తే ఏదో అంతర్జాతీయ నేరస్తుని పట్టుకునేట్టు అక్కడికే రన్వే మీదకే పోలీసులు అంతా వచ్చి అందరి బోర్డింగ్ పాసులు చెక్ చేసి తర్వాత నా సీట్ దగ్గరకు వచ్చి నన్ను ప్రత్యేకంగా పిలుచుకొని ఇక్కడ పెట్టారు. నేను వాళ్ళని అడిగిన ఏం కేసు ఉంది ఏమంటే చలో పులివెందుల కార్యక్రమంలో భాగంగా మీ మీద ఎస్సీ ఎస్సీ యాక్ట్ లో ఆ కేసు ఉందని చెప్పడం. అంటే ఆ కేసులో ఒక దావర దేశం సారథ్యంలో అక్కడికి పులివెందులకు పోయి అక్కడ డిఎస్పీకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని అసలుగా తీసుకుని ఆ ఎవరైతే చనిపోయినారో వాళ్ళ అమ్మతో మా అమ్మాయి మామూలుగా చనిపోతే తెలుగుదేశం వాళ్ళంతా రేప్ చేసి ఇది చేసి ఇది మా కుటుంబానికి గౌరవం మా కుటుంబ ప్రతిష్ట పోతుందని ఒక అనాలోచితంగా అసలు అదేమన్నా ఎస్సీ కేసు అంటారు దాన్ని. అంటే మా కుటుంబ పరువును మీరు మంటగలిపారు అనే ఉద్దేశంతో మా మీద అనిత గారి మీద మిగతా అందరి మీద కూడా కేసు పెట్టడం జరిగింది. అంటే అనిత గారు కూడా ఎస్సీనే, అంటే ఒక ఎస్సీ మీదనే మళ్ళీ ఎస్సీ యాక్ట్, ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే చూస్తాం. అంటే మేమనేది ఏంటంటే మేము పులివెందుల్లోనే 2-3 రోజుల కిందటి వరకు కూడా ఉన్నాం. ఈ ఇన్సిడెంట్ జరిగి 25 రోజులు అయింది హత్య. చెలవు పులివెందుల కార్యక్రమం నాకు తెలిసి దాదాపు 2 వీక్స్ బ్యాక్ జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ కేసు ఎందుకు మీరు గోప్యంగా ఉంచినారు? తర్వాత 41C కింద మాకు నోటీసులు కూడా ఇవ్వలేదు. నిన్ననే మాకు ఆ విషయం తెలిసింది. 2-3 రోజుల కిందటి వరకు మేము పులివెందుల్లోనే ఉన్నాం, అక్కడే ఇంటి దగ్గరికి వచ్చి అరెస్ట్ చేసుకోవచ్చు. ఈ కేసులు ఇవన్నీ మాకేం కొత్త కాదు. మేము ఎన్ని రోజులైనా పార్టీ కోసం లోపల ఉండేదానికి ప్రజల కోసం లోపలికి పోయేదానికి మేము సిద్ధమే. కానీ ఎందుకు ఈ అంతర్జాతీయ నేరస్తులు పట్టుకున్నట్టు ఏదో వెంటబడి ఏదో చెన్నైకి వస్తే ఇక్కడ పెట్టి ఏదో కడప నుంచి పోలీసులు వచ్చినారట, ఇప్పటికి 20 మినిట్స్ అని చెప్పారు. ఇప్పటికి దాదాపు 1.5 అవర్ అయింది, మధ్యాహ్నం లంచ్ లేదు, ఏం లేదు. తర్వాత ఈ జూమ్ యాప్ కూడా ఇంట్లో వాళ్ళు ఆరాట పడుతున్నారు, ఇంటికి ఫోన్ చేస్తామంటే పర్మిషన్ ఇచ్చారు. అంటే ఈ రకమైన వేధింపులు మాకేం లోపలికి పోయేదానికేం బాధ లేదు. ఎందుకంటే బయట చేసే ఈ మానభంగాలు, ఈ హత్యలు, ఈ అవినీతి, ఈ అరాచక పాలన చూసే వాళ్ళు మేము ప్రశాంతంగా లోపలనే ఉంటాం. ఎలక్షన్ వర్క్ కావాల్సినవి కూడా లోపల పెట్టుకోండి, మాకేం భయం లేదు. ఇట్లా కేసులకు భయపడే పరిస్థితి లేదు. కానీ మీరు ప్రవర్తించిన తీరు, ఒక ఎమ్మెల్సీగా అక్కడ పులివెందుల ఇన్ఛార్జిగా ఉండే నన్ను ఈ రకమైన ఇది చేసిన ముఖ్యమంత్రికి కానీ పోలీసులకు కానీ ఒకటి హెచ్చరించేది, నీకు ఈ కేసులు ఇవన్నీ కొత్తగా నువ్వు చట్ట ప్రకారం ఏదైనా ఉంటే చేసుకో, కానీ ఏదో మేమేదో పారిపోతానట్టు ఎస్కేప్ అవుతానట్టు ఏదో వెంటబడి మీరు పట్టుకున్నట్టు ఇదంతా ఎందుకు? ఎవరు ధైర్యపడతండి? ఇట్లా కేసులు ఇట్లా ప్రభుత్వాలు చాలా చూసినాం.